విజయ్ యాంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు 2 మూవీ థియేటర్ల ద్వారా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలైంది. బిచ్చగాడుకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాతోనే విజయ్ యాంటోనీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కావ్య తాపర్ హీరోయిన్ గా నటించింది. విజయ్ గురుమూర్తి ఓ బడా వ్యాపారవేత్త, దేశంలోని అత్యంత ధనవంతుల్లో 7వ వ్యక్తి. ఎన్నికల ఫండ్ కోసమే 5000 కోట్లు ఇచ్చేశాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. అయితే విజయ్ గురుమూర్తి ఆస్తిపై అతని స్నేహితుడు వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే అరవింద్ కన్నుబడుతుంది. ఎలాగైనా విజయ్ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తున్న సమయంలో టీవీలో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి చెప్పేది వింటాడు. విజయ్ని చంపేసి అతని శరీరంలో వేరొకరి బ్రెయిన్ ని ట్రాన్స్ప్లాంట్ చేయించి ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ వేస్తాడు. పథకం ప్రకారమే విజయ్ ని దుబాయ్కి వచ్చేలా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ బాడీలో సత్య అనే ఓ బిచ్చగాడి బ్రెయిన్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్ అనుకున్నట్లు విజయ్ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సత్య ఎవరు? ఎలా బిచ్చగాడు అయ్యాడు? అతని చెల్లెలు ఎవరు? ఎలా దూరమైంది? సత్య చిన్నప్పుడు జైలుకు ఎందుకు వెళ్లాడు? సత్య విజయ్గా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనిపై ఎవరికి అనుమానం రాలేదా? విజయ్ ప్రియురాలు కంపెనీ సెక్రటరీ హేమకు నిజం తెలిసిన తర్వాత ఏం చేసింది? సీఎం సత్యను ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు యాంటీ బిక్లీ కార్యక్రమం ఏమిటి? చివరకు సత్య తన చెల్లిని కలిశాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విజయ్ యాంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడులో మదర్ సెంటిమెంట్ ఉంటే దానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2లో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమా స్పెషల్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనే ఆసక్తికర సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సాగతీత లేకుండా విలేనేర్ విజయ్ గురుమూర్తి నేపథ్యాన్ని తెలియజేస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇక సత్య పాత్రని పరిచయం చేయగానే తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిపోతుంది. అతని బ్రెయిన్ ని విజయ్ బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు లెంతీగా అనిపించినా ఇంటర్వెల్ సీన్ అదిరిపోవడంతో పాటు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ సందేశం, సామాజిక సేవ చుట్టూ తిరుగుతుంది. పేదల కోసం యాంటీ బిక్లీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయ్ అనౌన్స్ చేసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చివరిలో వచ్చే కోర్టు సీన్స్ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు ప్రతిసారి రిపీట్ అవ్వడం, అది కూడా ఎమోషనల్ గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ బిచ్చగాడు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు, యాక్షన్ తో అలరిస్తాడు, అలాగే ఓ మంచి సందేశాన్ని అందిస్తాడు. ఒక సినిమాకు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించాడు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. అలా అని తన నటనలో ఎక్కడా తగ్గలేదు. ధనవంతుడైన విజయ్ గురుమూర్తిగా, బిచ్చగాడు సత్యగా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించిన విజయ్ ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించారు. ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమగా కావ్య తాపర్ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో అందాల ప్రదర్శన చేసి అందరినీ అలరించింది. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న అరవింద్ పాత్రకి దేవ్ గిల్ న్యాయం చేశాడు. సీఎం గా రాధారవి, డాక్టర్ గా హరీష్ తో పాటు యోగి బాబు, జాన్ విజయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే విజయ్ యాంటోనీ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ ని తెరపై చాలా రిచ్ గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది.